ఈఎస్ఐ స్కామ్ అచ్చెన్న పీతాని బుక్కేనా? తెలంగాణలో 300 కోట్లు కాజేసిన ఈఎస్ఐ స్కామ్ జాడలు ఏపీలోనూ వెలుగు చూసినట్లు సమాచారం. దీనిపై వైసీపీ ప్రభుత్వం రహస్యంగా జరిపిన విజిలెన్స్ విచారణలో ఆంధ్రప్రదేశ్లోనూ ఈ దందా సాగిందని తెలిసిందట. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న అధికారులు, టీడీపీ హయాంలో పనిచేసిన 2 మంత్రుల ప్రమేయం ఇందులో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. దీంతో వారికి ఉచ్చు బిగించడానికి వైసీపీ సర్కార్ రెడీ అయిందన్న చర్చ సాగుతోంది. తాజాగా ఏపీలోని ఈఎస్ఐ ఆసుపత్రులు, డైరెక్టరేట్తో పాటు డిస్పెన్సరీలు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో 5 రోజులుగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం. అక్రమాలపై ఫోకస్ చేసిన అధికారులు, ఆ సమయంలో పనిచేసిన అధికారులతో పాటు మాజీ మంత్రులపైన విచారణకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా చంద్రబాబుకు రైట్ హ్యాండ్, వైసీపీకి కంటిలో నలుసుగా మారిన టీడీపీ సీనియర్ నేత, నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఆ తర్వాత కార్మిక మంత్రిగా చేసిన పీతాని సత్యనారాయణలకు ఈ స్కామ్లో ప్రమేయం ఉందా అన్న కోణంలో వైసీపీ సర్కార్ సీరియస్గా విచారణ జరుపుతోందని తెలిసింది. ఇందులో అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో టెలిహెల్త్ సర్వీసెస్తో ఒప్పందం చేసుకోవాల్సిందిగా రాసిన లేఖ విజిలెన్స్కు దొరికినట్లుగా చెబుతున్నారు. దాదాపు 100 కోట్ల బిల్లులు బయట ధరల కన్నా ఎక్కువ రేటుకు పరీక్షల మిషన్లు కొన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. టెలిహెల్త్ సర్వీసెస్ సిబ్బంది వేతనాలు గోల్మాల్ అయినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఇక పీతాని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ భారీ ఎత్తున మందులకు ఆర్డర్లు ఇచ్చారని తేల్చారు. పీతాని అచ్చెన్నాయుడుల వద్ద పనిచేసిన అధికారుల పాత్ర ఉందని విచారణ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ సర్కార్ చేస్తున్న విచారణలో అచ్చెన్నాయుడుపై ఏ ఆధారం దొరికినా ఆయన్ను బుక్ చేయడం ఖాయమన్న చర్చ సాగుతోంది. ప్రతిపక్షం దూకుడుకు కళ్ళెం వేయడానికి, వారి అవినీతిని బయటకు తీయడమే అజెండాగా వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.